అమర్ రాజ బ్యాటరీస్ వెళ్ళిపోతుంది. ప్రభుత్వం అనేది ఒక సామాజిక వర్గం మీద కక్ష కట్టింది. ఖమ్మోళ్ళు ఇక్కడే మీ వ్యాపారాలు చేసుకోవద్దా, వాళ్ళకి ఇక రాష్ట్రంలో చోటే లేదా, ఒక సామాజిక వర్గం మీద ఎందుకంత కసి, ఎందుకంత ప్రభుత్వానికి కక్షపూరితం, వాళ్ళు బ్రతకొద్దా, వాళ్ళ కడుపులు కొడతారా, వాళ్ళ పొట్టలు కొడతారా, ఇదేం కక్షపూరితం? జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం కాకపోతే మిగిలిన వాళ్ళు బ్రతికే హక్కే లేదా? కొన్ని రోజుల నుంచి అమర్ రాజ బ్యాటరీ అనేది తమిళనాడుకు తరలిపోతుంది. స్టాలిన్ రెడ్ కార్పెట్ పరిచారు. ఈ చిత్తూరు నుంచి చెన్నైకి రెడ్ కార్పెట్ పర్వాలి అంటే ఇంకా మొత్తం తక్కువ వచ్చిందని చెప్పి అదే కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. అన్ని సౌలభ్యాలు ఇస్తున్నారు. వీచల్ విడిగా ప్రభుత్వం సామాజిక వర్గం మీద కక్ష కట్టిందని చెప్పి వీచల్ విడిగా రాతలు రాసి 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 వేసి 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 పలికి 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 వాళ్ళకు అలుపు స్వరూపన్న వచ్చిందో లేదో తెలియదు. కానీ మధ్యలో ఇంకా ఆయన ఎవరు సినిమా నటుడు శివాజీ మనడికి మొన్న వచ్చి ఒక సామాజిక వర్గం మీద ప్రభుత్వం అనేది కక్ష కట్టింది, ఖమ్మ సామాజిక వర్గం మీద వాళ్ళు డైరెక్ట్గానే కక్షకి దిగుతున్నారు, నన్ను కూడా కుల కోణంలోనే టార్గెట్ చేశారని చెప్పి అన్నగానే జడ్జిమెంట్ ఇచ్చేసి శివాజీ అన్న ఇవంతా దీన్ని బేస్ చేసుకుంటూనే మనం ఈ అమర్ రాజ టాపిక్ మాట్లాడిన ప్రతిసారి కూడా అన్నాం. ఏమని, అయ్యా బాబు మీరే మీరే చెబుతూ ఉన్నారు, ఒకసారి వాళ్ళ అభిప్రాయం తీసుకోండి కంపెనీ ప్రతినిధుల నుండి, వాళ్ళ వాయిస్ ఏంటో వినిపించండి, అలా కాకుండా ఇదంతా రాజకీయ కాలుష్యం అవుతుంది కానీ నిజాలు ఎట్లవుతాయి, కాదు కూడదు అంటే ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళ వాదన ఏదో వినిపిస్తుంది కదా, వాళ్ళ వల్ల నిజమా కాదా, అబద్ధమా కాదా, వాళ్ళు చెప్పే రిపోర్ట్స్, వాళ్ళు చెప్పే ఏదో సీసము లడ్డు అవి ఇవి ఏదో శాతం ఉందంటున్నారు, దాని మీదైనా కనుక నిజాలు చెప్పండి, అబద్ధాలు చెబుతున్నారా నిజాలు చెబుతున్నారా, అలా కాకుండా ఇటువంటి కాలుష్యం వల్ల ఏం ప్రయోజనం అని చెప్పి నెత్తినోరు మత్తుకొని చెబితిమి. ఏమై వాళ్ళ వాయిస్ వినిపించలే, వీళ్ళు మాత్రం ఇంతే, దీనికి వీళ్ళ ట్రాప్లో పడి ప్రభుత్వం వైపు నుంచి మాట్లాడిన వాళ్ళు కానీ వీళ్ళు ఫ్రస్ట్రేట్ అయ్యి ఈ విషయం కోర్టులో ఉంది, కోర్టు నిర్ణయం తర్వాత ఏదైనా బయటకు వస్తుంది, సో కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మనం దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు అని చెప్పి అది ఏం జరిగినా కోర్టు ప్రకారం నిర్ణయం ప్రకారమే జరిగిందని చెప్పి బంతి ఆ కోర్టులో ఆ కోర్టు అనే కోర్టులోకి విసిరేయకుండా వీళ్ళు నెత్తులు కొట్టుకొని ఇట్లా దండాలు పెట్టి మేమే దండం పెట్టి పొమ్మని చెబుతున్నాం, ఏందో మాట్లాడారు వీళ్ళు అసహనంగా ఫ్రస్ట్రేషన్గా. ఎక్కడైనా కనుక సమ్టైమ్స్ హుందాతనం అనేది ఉండాలి, సమ్టైమ్స్ చాలా ప్రొఫెషనలిజం మెయింటైన్ చేయాలి ప్రభుత్వంలో ఉన్నప్పుడు. లేదు మేమే పెడుతున్నాం, మేమే పంపించేతనే వెళ్ళిపోతున్నారు, మేమే మనగాలం, ఆ తోపు క్రెడిట్ మాకే ఇచ్చేయండి అని చెప్పి క్రెడిట్ కోసం పోటీ పడ్డారు మనకేం తెలియదు. కానీ ప్రభుత్వం గురించి వాదన ఇంకా చాలా బేలతనంగా చాలా చూసేకే ఫ్రస్ట్రేషన్గా అనిపించింది. సీరియస్లీ ఈ కథ పక్కన పెట్టేద్దాం. ఈ మీడియా వీళ్ళు ఇంతే రొచ్చు, వీళ్ళ కథ పక్కన పెడదాం. మధ్యలో నిన్న అమర్ రాజ కంపెనీ చైర్మన్ గారు గల రామచంద్ర నాయుడు గారు పదవి అంటే విరమణ బాధ్యతల నుంచి తప్పుకుంటూ కొత్త చైర్మన్కు బాధ్యతలు ఇస్తున్నారు. గల్లా జయదేవ్ నాయుడు తెలుగుదేశం పార్టీ ఎంపీ గారికి ఈరోజే తాను బాధ్యతలేమో స్వీకరిస్తూ ఉన్నట్లున్నారు. ఎనీహో దీంట్లో వాళ్ళు పాల్గొని ప్రసంగించి అందులో విలేకరుల ప్రశ్నకు మీడియా ప్రశ్నలు కానీ సమాధానాలు చెప్పారు. సీరియస్లీ చాలా హుందాగా ఉన్నాయి సమాధానాలు కూడా. ఈ మీడియా ప్రతినిధులు పదే పదే ప్రభుత్వం మీద విమర్శలు చేసే ప్రయత్నాలు, లేకుంటే పదే పదే ఇంకేమైనా ఇందులో రాజకీయ కోణం ఉందో కుల కోణం ఉందని చెప్పి పరోక్షంగానే సమాధానం రాబట్టుకుందామని చెప్పి వెనక్కి ముందుకు అట్ల తిరిగి ఇట్ల తిరిగి ఎన్ని ప్రశ్నలు అడిగినా వాళ్ళ సమాధానాలు మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆయన చైర్మన్ గారు అంటూ ఏమన్నారు, గల్లా రామచంద్ర కొన్ని ప్రశ్నలు చూడండి. అమర్ రాజా చైర్మన్ రామచంద్ర నాయుడు గారిని ఒక మీడియా మిత్రుడు అడిగిన ప్రశ్న ఏంది అని అంటే, ఇంతకుముందు ప్రభుత్వాల నుంచి ఎదురుగానటువంటి భిన్నమైన వాతావరణం ఈ ప్రభుత్వం నుంచి మీకేమైనా ఎదురవుతుందా, ప్రశ్న చూడండి చాలా తెలివిగా అడిగారు, అప్రిసియేటెడ్ అడిగితే. దానికి చైర్మన్ గారి సమాధానం ఏంటి, ఒక పరిశ్రమ స్థాపించిన తర్వాత చాలా సవాళ్ళు ఎదురవుతాయి, దానికి ఈ ప్రభుత్వం ఏమీ మినహాయింపు కాదు, ఫస్ట్ మేము పెట్టినప్పటి నుంచి కూడా సవాళ్ళు సమస్యలు ఎదురవుతాయి, వాటిని దాటుకొని ముందుకెళ్తూ ఉంటాం, కొత్తగా మాకు వచ్చిన సమస్యలు ఎదురయ్యే సమస్యలు ఏం లేవు ఆయన చెప్పిన సమాధానం. మళ్ళీ ఇంకొక మీడియా మిత్రుడు ఏమడిగారు, ఈ ప్రభుత్వం నుంచి మీకేమైనా కనుక వెళ్ళిపోవాలని చెప్పి ఒత్తిడి లేకుంటే ఇబ్బంది ఏమైనా కలిగిస్తున్నారా అని అంటే, నేను ముందే చెప్పా సవాళ్ళు ఎప్పుడైనా ఎదురవుతాయి, అయినా ఇది కోర్టు పరిధిలో ఉంది, కోర్టు నిర్ణయం ప్రకారం మేము ఎలా ముందుకెళ్ళాలో ముందుకెళ్తాం. సమాధానం, ఇంతకు మించి మాట్లాడాక నేనేమి రాజకీయ నాయకుడిని కాదు, ఒక పరిధి దాటి ప్రభుత్వం మీద విమర్శలు చేయలేను, నేను ఒక పారిశ్రామికవేత్తను, ప్రభుత్వం మీద విమర్శలు చేయడము లేకుంటే ప్రభుత్వాలను నిందించే పని నేను చేయలేను, కోర్టు పరిధిలో ఉంది,
వాళ్లకు మా అవన్నీ మేము చెబుతున్నాం, డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసాం, కోర్టు ఏం చెబితే అట్ట ముందుకు వెళ్తాం, నష్టమేం లేదు. ఎంత బ్రహ్మాండమైన ఆన్సర్. అదే సమయంలోనే మీరు తమిళనాడుకి వెళ్తున్నారా, అక్కడ ఎక్స్పాండ్ చేస్తున్నారా అని చెప్పి పదే పదే ప్రశ్న అడిగితే దానికి జయదేవ్ గల్లా జయదేవ్ కూడా సమాధానం చెప్పారు. ఏమని, కోర్టు తర్వాత ఏదైనా నిర్ణయం జరుగుతుంది, పేపర్లలో టీవీలలో వచ్చే రూమర్స్, ఆయన స్పష్టంగా పదం చెప్పారు, రూమర్స్ మీద మేము స్పందించాం. ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో ఒక విధంగా రాసుకుంటున్నారు, మరో సెక్షన్ ఆఫ్ మీడియాలో మరో విధంగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. దాని మీద స్పందించమంటే ఒక కంపెనీగా మేము అలా స్పందించాం అని నాకు ఇక్కడ అనిపించింది కూడా. మరి ఇంత స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడు ఈ పత్రికా మీడియాలో ఈ రొచ్చంత జరుగుతున్నప్పుడు ఒక పత్రికా ప్రకటన ఏమైనా విడుదల చేసి ఉండొచ్చు కదా వీళ్ళు ఇంతకుముందు, ఈ రొచ్చి ఇంతవరకు రాకుండా అని చెప్పి నాకు అనిపించింది. అప్పుడే నాకు మనసులో అనిపించినప్పుడే ఈయన దానికి ఇంకో సమాధానం కూడా చెప్పారు, ఎక్స్టెన్షన్ అవు. ఏమని, ఇప్పుడు పేపర్లలో పత్రికలో వచ్చే ప్రతిదానికి స్పందించకూడదు అనేది మా కంపెనీ పాలసీ ఫస్ట్ నుంచి అన్నారు. సమాధానం చెప్పాం కోర్టుకి, పబ్లిక్ డాక్యుమెంట్సే, మీడియా వాళ్ళు వెతుక్కోండి, దొరుకుతాయి, మేమేం సమాధానం చెప్పామని. మీరు సజ్జల కామెంట్స్ మీద స్పందించండి, ప్రభుత్వం మీద స్పందించండి అంటే ఇదేం రాజకీయ విమర్శలకు వేదిక కాదు, అంత స్పష్టంగా చెప్పారు. సో ఇవి రూమర్లు అన్నారు, గాలి వార్తలకు స్పందించమన్నారు, కోర్టు పరిధిలో ఉంది. అంటే ఏంటి ఫైనల్ అవుట్పుట్? వీళ్ళు క్లోజ్ చేయమని చెప్పి అవుట్పుట్ వచ్చినా, కొనసాగమని చెప్పి అవుట్పుట్ వచ్చినా, ఏది వచ్చినా కోర్టు పరిధిలోనే, రాజకీయాలకు ఇంకా ఛాన్స్ లేదు న్యాయస్థానాల పరిధిలో ఉన్నప్పుడు. దాన్ని పట్టుకొని ఇటు ప్రభుత్వం వాళ్ళు లేని దానిలా కోతిపుండు బ్రహ్మాండం చేసిరి. ఆ కోతిపుండు బ్రహ్మాండంని వీళ్ళు ఇంక ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, ఇంక ఒక సెక్షన్ ఆఫ్ సామాజిక వర్గం మీద కక్ష అని చెప్పి దాన్ని ఇంకేదో చేసిరి. మధ్యలో ఇంకా శివాజీ ఇప్పుడు పిలుచుకొని రండి అన్నా, శివాజీ ఆ మీడియా వాళ్ళని ఎంట పెట్టుకొని రండి. మరి ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు, దీనికి ఏం జరుగుతారు? అవు అటైనా ఇటైనా న్యాయస్థానం నిర్ణయమే అంటున్నారు. అంటే కంపెనీ ఉన్నా ఏమంటారు న్యాయస్థానం అనుమతించినట్లే, కంపెనీ ఉండకపోయినా న్యాయస్థానం నిర్ణయమే. మరి ఇప్పుడు ఫైనల్గా ఇంకేం చెబుతారు సారు అన్న? ఏమేమో విమర్శలు చేసిరి, లేనిపోయినవన్నీ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఎక్స్పాండ్ చేసుకుంటూ ఈ కోతిపుండు బ్రహ్మాండం చేయడం. నిజంగానే మీడియా అనేది అట్లా మొదట అడిగేసి వాళ్ళు ఒక రాజకీయ కాలుష్యం లేపితే ఆ కాలుష్యాన్ని ప్రభుత్వం నుంచి మాట్లాడిన వాళ్ళు వీళ్ళు కూడా పెద్దదే చేశారు. వాళ్ళ పాయింట్ ఏంది, కోర్టు పరిధిలో ఉంది, అదిగో ఇటువంటివన్నీ కనుక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చినటువంటి నివేదిక ఇది, ఈ నివేదికను మేము పబ్లిక్కి చెబుతున్నాం, కోర్టుకు చెబుతున్నాం, తర్వాత కోర్టు నిర్ణయం దాని ప్రకారం ఏమైనా కనుక సలహాలు సూచనలు చెబితే దావి కనుక కంపెనీ పాటిస్తే ఏం మాకేం అభ్యంతరం లేదు, పాటించకుండా ఇది ఇలాగే ఉంది అని అనుకుంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వాళ్ళను ఏమీ బేరు చేసే పరిస్థితి ఉండదు కాబట్టి, అది కోర్టులు కనుక తెలుసు కాబట్టి వాళ్ళ నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్తాం. ఎంత హుందాగా ఉండేది, దీన్ని పెద్ద చేసి దాన్ని పెద్ద చేసి కులమని అదని ఇదే రొచ్చు చేసి ఇప్పుడు ఇది ఇట్లా ఉంటాయో చూడండి, లేనిపోయి నెత్తినొప్పులన్నీ.